నెల్లూరు జిల్లాలో పురపాలక నామినేషన్ ఉపసంహరణ ఘట్టం బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట మున్సిపాలిటీలో 25 వార్డులకు 121 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక స్త్రీ స్వశక్తి భవనంలో నామినేషన్ ఉపసంహరణ కేంద్రాన్ని అధికారులు ఏర్పాట్లు చేశారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు 25 వార్డులకు గాను 14 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. మిగతా 11 వార్డులకు తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ బీజేపీ అభ్యర్థులు పోటీ చేయనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిలివెట్టి సంజీవయ్య మాట్లాడుతూ, సూళ్లూరుపేట నాయుడుపేటలో పలు వార్డుల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవం కావడంతో హర్షం వెలుగుచ్చారు. ఈ గెలుపుకు కారణం జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలేనని, సంక్షేమ ఫలాలను ప్రజలకు అందజేయడం వల్ల ఈ ఘనత దక్కిందని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో సూళ్లూరుపేట పురపాలక సంఘం, అదేవిధంగా నాయుడుపేట పురపాలక సంఘం, 2 పురపాలక సంఘాలను కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి 2 మున్సిపాలిటీని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రజలు నాయుడుపేట పురపాలక సంఘంలో 25 వార్డులుంటే 21 వార్డుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇనానిమస్గా గెలుచుకోవడం జరిగింది. నాయుడుపేట సూళ్లూరుపేట మున్సిపాలిటీలో 14 వార్డుల్ని ఇనానిమస్గా గెలుచుకోవడం జరిగింది. చాలా గొప్ప విషయం. ఎందుకంటే పురపాలక సంఘంలో మరి ఎన్నికలు జరిగినప్పుడు ఇనానిమస్ తెచ్చుకోవడం అనేది చాలా గొప్ప విషయం. దీనికి కారణం ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలనని మెచ్చారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు జరిపించడం, పార్టీలకు అతీతంగా ఈ రాష్ట్రంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి దానికి తోడు సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఏకధాటిగా, ఇది నా ఎలక్షన్, ఇది నా బాధ్యత, ఈ ఎలక్షన్లో వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు నిలబడి ఉన్నారు, వాళ్ళందరినీ అఖండమైతే మెజారిటీ గెలిపించాలి, 2 మున్సిపాలిటీలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో వేయాలని మరి శ్రమించి కష్టపడి మరి అందరికీ చేశారు. కాబట్టి కలిసికట్టుగా శ్రమించారు. కాబట్టి ఈరోజు యునానిమస్గా 2 మున్సిపాలిటీ కూడా కవిసం తీసుకుంటుంది.